మేము చేసిన పోరాటాలు ఎన్ని ఉన్నాయో నాకైతే గుర్తులేదు కానీ పత్రికా విలేకరుల సోదరులకు, అదేవిధంగా ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే మామూలుగా దేంట్లో కూడా ఒక సంస్కారం అని ఉంటుంది. ఆ సంస్కారం లేకుండా కొంతమంది పుర్పురి లాంటి పుర్పురిలు, మామూలుగా మనిషికి పుట్టుమచ్చగానే ఉంటే ఈ మూలాన్ని హ్యాండ్ అని చెప్పి ఏదో చూపించుకోవడానికి పనికి వస్తుంది. ఆ పుర్పురిలు వచ్చినాయని డాక్టర్ల దగ్గర తిరుగుతారు, ముందు దాన్ని తీయించాలని చెప్పి అట్లాంటి ఒక 5-6 పుర్పురిని తీసుకుని వచ్చి 3 లక్షల మంది ముస్లిం జనాభా ఉన్న మన నెల్లూరు మహానగరంలో నుంచి ఒక 5-6 పుర్పురిని తీసుకుని వచ్చి మంగళ షాపులు పోయేసేవాడు. అక్కడ పౌడర్ కూడా కొన్నారన్నమాట, అక్కడే దూకొని పౌడర్ కొట్టుకుని వచ్చేసి ప్రెస్ మీట్ లో కూర్చున్నారు. ప్రెస్ వాళ్ళు ఏంటంటే పార్టీ ఆఫీస్ లో పిలిస్తే సచ్చినట్లు కావాలా, ఆ టీవీలో ఏదైనా బొమ్మ కనబడితే తీసుకుని పోయి ఊరంతా చూపించుకోవాలన్నమాట. వాళ్ళ చేత పెట్టించి మా స్థాయి గురించి, మా హోదా గురించి, ఇంకా రకరకాలుగా మా గురించి మాట్లాడుతున్నారు. అజీజ్ బాయ్ గుర్తు పెట్టుకో, పర్సనల్ విషయాలకి వెళ్ళినామనుకో పెన్నా నదిలో 10 అడుగుల గుంట తీసుకుని గుంటలు దిగి ఏడ్చుకోవాలా నువ్వు? ఖబర్దార్, నీ బ్రతుకులు, నీ జీవితాలు, నీ తల్లిదండ్రుల జీవితాలు, నీ తాత ముత్తాతల జీవితాలు మొత్తం రోడ్డు మీద పెడతా. ఒకటి చెప్తాను, నాకు రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటున్నామంట, కరెక్టే? నిన్న రాత్రి అజీజ్ భాయ్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఏమయ్యా అజీజ్ భాయ్, పుర్పురిల చేత ప్రెస్ మీట్ పెట్టించినావు, నువ్వు రాజకీయ వ్యభిచారివి, నువ్వు రాజకీయ వ్యభిచారివి, నువ్వు వాళ్ల చేత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించావంటే అతను చెప్తాడు, వాళ్ళు పుర్పురిలు కాదు భాయ్, నా జేబులో ఉన్న నిరోధ గుడ్డాలు, నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వేసుకుంటాను, లేకపోతే తీసేస్తానని చెప్పాడు. అది మీ స్థాయి. ఇకపోతే మా నాయకుల మీద విమర్శలు చేస్తున్నాను. నేను డీమార్ట్ గురించి ఇంకొక దాని గురించి పోయేసి మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సోమవారం అర్జీలు ఇచ్చే క్యూలో నిలబడి ఒక అర్జీ ఇచ్చారు, అక్కడ లోపల తీసుకున్నారో లేదో తెలీదు, బయటకు వచ్చి ఒక పేపర్ చూపించి మేము అర్జీ ఇచ్చాం, మేము అర్జీ ఇచ్చామని చెప్పి అర్జీ కాదు నాయన ఇవ్వాల్సింది. మొత్తం నువ్వు మేయర్ లాగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా నీ మేయర్ కుర్చీలో నీ డాయర్ తీశారు కదా, ఆ రోజు దాకా నువ్వు ఏమేం చేసినావు దాని మీద సిబిసిఐడి ఇంకొని కొనుక్కో. నిజంగా నువ్వు నిజమైన ముస్లిం అయితే, నువ్వు చదివిన కల్మో నిజమైందైతే పోయేసి హైకోర్టులో రిట్ అయ్యి నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో, నీ ఒంటి మీద ఎన్ని రోడ్లున్నాయో, నీ ఒంటి మీద ఎన్ని కలవట్లున్నాయో, నీ ఒంటి మీద చేసిన పనిని చేయకుండా చేసినట్టు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు తిన్నావో మొత్తం నీ చరిత్ర బయటకు వస్తుంది. రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి. మీరు చంద్రమోహన్ రెడ్డి గారిని రక్షించడానికి పెయింట్ ఆర్టిస్ట్ లాగా నువ్వు చంద్రమోహన్ రెడ్డి సంపాదించిన అక్రమ సంపాదనలో నుంచి ఒక అమౌంట్ ను తీసుకుని ఈ రోజు ఆ సబ్జెక్ట్ ను డైవర్ట్ చేసి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏదో ముస్లింలను ఏదో చేసేస్తున్నాడని ఒక క్రియేషన్ చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే సింహపురి గడ్డ మీద ఉన్న ఏ ముస్లిం సోదరుడు కూడా, ఎవరైనా సరే ఏ కులస్థుడు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి అంటే ఏంది, చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నిజంగా ఈ రోజు మీరు లింగు 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 అని చెప్పి ఒక స్టవ్ పేపరు రూపాయిన్నర పెన్ను తీసుకొని మీరు రాసుకొని అక్కడ ఇచ్చినారు కదా, అదే చంద్రమోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదు, చంద్రమోహన్ రెడ్డి గారు ఎటువంటి అవినీతి చేయలేదు అని చెప్పి ఒక సర్టిఫికెట్ తీసుకొని వచ్చి మీ శీలాన్ని అప్పుడు నిరూపించుకోండి. సబ్జెక్ట్ జరుగుతుంది, చంద్రమోహన్ రెడ్డి గారికి సంబంధించిన సబ్జెక్ట్, అందులో పిలోని పెళ్లికి పేరాటం లాగా మా అన్న చెప్పినట్టు గ్రామ సింహాలలాగా మీరు వచ్చేసి అక్కడ ఎవరు పళ్ళెం పెట్టుకుంటే దాంట్లో నూనె పెట్టారనుకోండి, గేట్లు మూసి పెళ్లిలో పిచ్చి కుక్క వస్తే గేట్లు మూసి ఎలా కొడతారు, ఆ విధంగా ప్రజలు కొడతారు మీకు, ఖబర్దా. అక్కడ వచ్చిన గ్రామ సింహాలు, అజీజ్ భాయ్ చేతిలో ఉండే నిరోధ గుడ్డాలు, మీ చరిత్ర లేదో మీ గుండెల మీద చేయి పెట్టుకుని మీరే ఆలోచించుకోండి. మీ చరిత్రల గురించి నోరు విప్పామనుకోండి, మీ కుటుంబాలు ఎక్కడ బాధపడతాయో, మీ భార్య బిడ్డలు ఎక్కడ బాధపడతారో, మీ బిడ్డలకు పెళ్లిళ్ళు చేసేసి ఉన్నారు మీరు,
నీ అల్లుళ్ళు మీకు అవమానంగా చూస్తారేమో అనే ఒక్క ఆలోచనతో గమ్ముకుంటున్నాం. ఖబర్దార్, తమ్ము ధైర్యం ఉందా? గౌతమ్ రెడ్డి గారి మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, దాన్ని ప్రూవ్ చేయండి. లేదంటారా, గౌతమ్ రెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేసినారో మీ వంట్లో చీము రక్తం కాని ఉంటే, మీ వంట్లో చీము రక్తం కాని ఉంటే మీరు టెస్టివ్ బేబీలు కాకపోతే, మీరు టెస్టివ్ బేబీలు కాకపోతే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ కాని ఉంటే నేరుగా వెళ్ళండి విజయవాడ. అదియా, నా నేను మేయర్ లాగా ఉన్న కాలంలో ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ లాగా నేను ఎక్కడా వినీతి చేయలేదు, నాకు క్లీన్ చిట్ ఇవ్వండి, నా మీద ఇంక్వైరీ వేయండి అని అడగండి. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు, నేను మంత్రిలాగా ఉన్న పీరియడ్ లో ఎటువంటి అవినీతి నేను చేయలేదని ఆయన కూడా ఒక సర్టిఫికెట్ తీసుకొని రండి. ఆ రోజు మీకు కావాలంటే మూత్రాభిషేకం, సారీ పాలాభిషేకం చేస్తాం. అంతకు మించి పర్సనల్ విషయాలు, తిక్క విషయాలు కానీ చేస్తే మడుకో, నెక్స్ట్ ఇచ్చే ప్రెస్ లో మడుకు, మీ జీవితాలను వాషింగ్ పౌడర్ నిర్మాలో వేసి వాషింగ్ పౌడర్ నిర్మా చేసేస్తాను. ఖబర్దార్. అస్సలాము అలైకుమ్.